తెలంగాణలో ధాన్యం రైతులకిచ్చే బోనస్ పై పొలిటికల్ ఫైట్ మొదలైంది. సన్న బియ్యానికి బోనస్ ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. దీనిపై బీఆర్ఎస్ భగ్గుమంటోంది. యాసంగిలో తెలంగాణలో సన్నవడ్లు పండనే పండవని, కాంగ్రెస్ పార్టీ రైతులను మోసం చేస్తుందని ఆరోపిస్తున్నారు. మాట్లాడుతూ బతికేటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈరోజు రాష్ట్ర ప్రజలను కూడా తప్పుదోవ పట్టించడం కోసం ప్రయత్నం చేస్తాం. ఎన్ని లక్షల మెట్రిక్ టన్నులు పండినా చివరి గింజ వరకు రాష్ట్ర ప్రభుత్వం కొంటది, తడిసినా కొంటది, మొలకలెత్తినా కూడా అదే ఎంఎస్పి రేట్తో కొంటది. సన్న ఒడ్లు ధాన్యం పండించేటువంటి వాళ్ళని 500 బోనస్తో మొదలు పెడతామని చెప్పాం. ఇలా కాంగ్రెస్ పార్టీ నోటితో నవ్వి నొసటితో వెక్కిరించినట్టుగా ఉంది. పండని వడ్లకు మీరు బోనస్ ఇస్తామని ఏంది? తెలంగాణలో యాసంగిలో సన్న వడ్లు పండనే పండాయి, పండేటియే దొడ్డు వడ్లు. ఆ సన్ మీరు దొడ్డు వడ్లకు బోనస్ ఇయ్యము, సన్నాలకే బోనస్ ఇస్తామంటే ఇది ఎగవెట్టుడు కాక దీన్ని ఏమంటారు? అంటే పండని వడ్లకు బోనస్ ఇస్తామంటడం అంటే పండే వడ్లకు ఎగవెట్టుడే కదా, పండేదే దొడ్డు వడ్లే.